నమః. ఇప్పుడు తల్లి చాలా మహాపతివ్రత అని మీరు అనడానికి ఆవిడ భర్తని అనుగమించేటటువంటి తల్లి, ఇది మీకు ముందు మనసులో తిరగాలి. ఇది తిరగడం ప్రారంభమైంది అనుకోండి, ఇప్పుడు ఆవిడ ఎంత సంతోషిస్తుందంటే, మీరు పూజ చేసిన కన్నా, అంటే పూజ చెయ్యవద్దని నేను అన్నాను, మీరు మనసులో ఆ తల్లి ఏమి పాతివ్రత్యం, ఏమి పాతివ్రత్యం అన్న ఆలోచన మీ స్పృహలో కలుగుతోందనుకోండి, ఆవిడ పొంగిపోతుంది. దాని ఎందు రెండు లక్షణాలు ఉంటాయి. తన పతికి పతిని స్మరించడం అవుతుంది. ఆవిడ పతిని స్మరిస్తే సంతోషిస్తుంది కాబట్టి ఆవిడ పతివ్రత. రెండు, ఆవిడ పతిని స్మరించి ఆవిడ యొక్క సౌశీల్యం స్మరింపబడుతోంది కాబట్టి ఆవిడ మీ మనసుకి దగ్గరగా వచ్చేసింది. మీ భావనల యందు ఆవిడ చోటు చేసుకుంది. ఇప్పుడు మీ భావనలో ఆవిడ చోటు చేసుకున్న ఉత్తర క్షణం మనుష్య జన్మ సార్థకత పొందింది. మీరు ఆలోచించండి, ఒక్క మనుష్య జన్మ అయిందే కదా భగవంతుడి గురించిన ఆలోచన, ఇతర విషయాల్లో కుదరదు కదా. అటువంటప్పుడు మీ మనసు ఎప్పుడైతే ఈశ్వరుడి వైపుకి తిరిగిందో ఆ క్షణంలో మీరు ధన్యులైపోయారు. శంకరుల దగ్గర నుంచి త్యాగరాజు గారి వరకు అందరూ చేసిన ప్రార్థన ఒక్కటే, నా మనస్సు నీ దగ్గరికి చేరాలి. దానికి చాలా తేలిక మార్గం నేనేం చెప్తానంటే, నేనేమిటి పెద్దలు ఎవరు చెప్పినా ఏం చెప్తారంటే, ఇలా మాలలు కట్టడం అలవాటు చేసుకో అని చెప్తాడు. ఇప్పుడు ఆవిడ మహాపతివ్రత, మీరు ఒక్క మాట ఆలోచించండి, పతివ్రత ఏమిటి, పతిని అనుగమించుట. పతి చాలా ఐశ్వర్యవంతుడు, చక్కగా సంతోషంగా పెద్ద అంతఃపురంలో ఉంటాడు, చక్కగా భార్యని ముద్దు ముద్దుగా చూసుకుంటాడు, ఎప్పుడు ఏమీ అండవు, ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడతో ఆయనతో అసలు ఆయన ఏమైనా అంటే కదా, ఆయన పద్మావతి చరణచారణ చక్రవర్తిలా ఎప్పుడు ఆవిడని నాకన్నా నా బుజ్జి అంటూ తిరుగుతూ ఉంటాడంటే ఇబ్బంది లేదు. మా తల్లికి అలా కాదే, ఆయన ఉండేది చూస్తే శ్మశానంలో ఉంటాడు. కాసేపు అనుకోండి, కాసేపు, నా ఉద్దేశ్యం శివుడు శ్మశానవాసని కాదు, అలా అంగీకరించడం కుదరదు. ప్రపంచమంతా శ్మశానమే, ఎందుకంటే ప్రతి జీవులు ఎక్కడ చచ్చిపోతున్నాయో అదంతా శ్మశానమే, అంతటా చచ్చిపోతూ ఉంటాయి. కాబట్టి శివుడు శ్మశానవాసి, ఆయన ఆవిడో మహా ఐశ్వర్యం కలిగినటువంటి తల్లి, శివుడో ఒలిచినటువంటి ఏనుగు తోలు ఒకటి కట్టుకుంటాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము, బువా కాలకూటంబు, చేగిన్నే బ్రహ్మకపాలము, ఉగ్రమగు భోగే కంఠహారంబు, నిన్నీలాగున నుండియున్ తెలిసియున్ నీపాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. వన్నే ఏనుగుతోలు దుప్పటము, కట్టుకునే చూస్తే ఏనుగుతోలు, నా తల్లి కట్టుకునేది చూస్తే సరిగంచు పట్టు చీర, ఆయన వేసుకునేవి చూస్తే మెళ్ళో పావులు. శంకరాచార్యుల వారు దెప్పి పొడిచారు, హరాహిభ్యో భీతా అన్నారు. లోకాలలో ఎంతటి రాక్షసుల్ని చంపగలిగినటువంటి తల్లికి భయం వేసింది ఒకప్పుడు. ఎప్పుడు భయం వేసింది, మా ఆయనే కదా అని సంతోషంగా ఇలా చెయ్యట్టుకోబోయిందిట. ఆయన చేతికి కట్టుకున్న పిల్లపాము ఈవిడి చేతి మీదకి ఎక్కింది. పాము కింద చల్లగా ఉంటుంది, నేను ఎప్పుడూ ముట్టుకు చూడలేదు. కాబట్టి ఆ పాము చల్లగా ఉన్న పాము ఈవిడి చేతి మీదకి ఎక్కితే ఈవిడ ఉలిక్కిపడి అబ్బో పాము అందిట. అందుకని అమ్మవారి కళ్ళల్లో అప్పుడు భయం కనపడింది అన్నారు శంకరాచార్యుల వారు. శంకరుల లాంటి కవి లోకంలో ఎక్కడుంటాడండి, నిర్భయత్వాన్నిచ్చే తల్లి కళ్ళల్లో భయం కనపడిందని ఎలా చెప్పడం. ఇంత సరసంగా చెప్పారు శంకరాచార్యుల వారు, హరాహిభ్యో భీతా అన్నారు. శివే శృంగారార్ధ్ర తదితరజని కుచ్చన పరా అన్న శ్లోకంలో సౌందర్య లహరిలో. కాబట్టి ఆయనో పావులు వేసుకుంటాడు, ఈవిడో మణిహారాలు వేసుకుంటాడు, ఆయనో కాళ్ళకి చేతులకి కూడా పావుల్ని పెట్టుకుంటాడు, ఈవిడో మణి మంజీరములను పెట్టుకుంటుంది, ఈవిడదో హంస నడక, ఈవిడనో మరాళి మందగమన మహాలా వన్యసేవదిహి. ఈవిడ నడుస్తుంటే పరమహంసలు ఈవిడ నడకలు చూసి నడకలు నేర్చుకుంటాయి, ఆయనో చుట్టూ భూతప్రేత పిశాచగణములను పెట్టుకుని నడుస్తూ ఉంటాడు. ఇన్ని ఉన్నవాడు ఆయన, ఇన్ని ఉన్నదానివి నువ్వు. కానీ ఇలా ఎవడైనా ఉపన్యాసం చెప్తే ఇలా చూపిస్తావు నువ్వు. ఎందుకని, ఇలా ఉండడంలో మా ఆయన గొప్పతనం నీకేం తెలుసు రాధముడా అని అడుగుతావు. దక్ష ప్రజాపతిని అడిగావు ఒకసారి, ఆయన ఎంత త్యాగో ఎంత గొప్పవాడో అలా ఎందుకుంటాడో అమ్మకి తెలుసున్నట్టు ఎవరికి తెలుసు. అన్నీ ఉన్నవాడిని అనుగమించడం గొప్పతనమే ఉంది. రామచంద్రమూర్తి అరణ్యవాసానికి ఎడుతున్నప్పుడు నువ్వు వద్దు నేను వెళ్ళొస్తానంటే సరే వెళ్ళిరండి అని అంతఃపురంలో సీతమ్మ ఉండిపోతే ఇవాళ గుడిందుకు కట్టుండేవారు.
కష్టంలో కూడా నేను నీ పక్కనే ఉండాలయా, మా నాన్న నీకు నీడలా ఉంటానని చెప్పాడు. ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవాలుగతా సదా అన్నాడు. నీ నీడలా వస్తుందన్నాడు. నువ్వు అడవి కడితే నీడ నీ వెంట రావడం మానదుగా, కాబట్టి నేను రావాలని వెళ్ళింది కాబట్టి సీతమ్మ గౌరవం. భర్త కష్టంలో ఉన్నప్పుడు ఓదార్చి ఓదార్పు వచనాలతో భర్తకి స్వాంతన కల్పించి అనుగమించిన వారెవరో ఆవిడ పతివ్రత. బయట ఎక్కడో ఏదో ఇబ్బందికి గురై ఇంటికి వచ్చినటువంటి భర్తని పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టదాలక పినిమిటి ఇట్టయ్యన్న బావికిని ఏటికిని వడి పరుగులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలదే అంటాడు. అలా భర్తని అంత దిప్పి పొడవడం అది పాతివ్రత్యం అవుతుందా? అవదుగా. ఎందుకు అవదు? ఏమంటే ఎందుకు అనకూడదు అంటే శాస్త్రం అంటుంది భార్య విశ్రాంతి స్థానం భర్తకి. ఎంత కష్టపడి రానివ్వండి ఇంటికి, ఆవిడ ప్రసన్నమైన ముఖంతో పిలిచి రండి 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 అని కాస్త పలహారం పెట్టి పడుకోండి అని ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో ఆ మాట అనునయంగా భార్య మాట్లాడితే భర్త సేద తీరుతాడు. 70 ఏళ్ళు బతికేవాడు 90 ఏళ్ళు బతుకుతాడు. భర్త ఆయుర్దాయం భార్య చేతుల్లోనే ఉంటుంది. అందుకు కదండి చెప్పాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అన్నాడు. నేను బతికున్నానని గుర్తు నీ మెళ్ళో మంగళసూత్రం అన్నాడు. ఆ మాట ఎవరితో అల్లా, ఒక్క భార్యతోనే అంటాడు. ఒక పసుపు తాడు కట్టి ఇది నేనున్నానని గుర్తు అన్నాడు. అంటే ఎంత నమ్మకంతో ఆవిడ సర్వమంగళారాధన చేస్తుంది కాబట్టి నా గండం గట్టెక్కుతుందని నమ్మాడు మొగాడు. ఏమి ఆయనకున్నాయని ఆలోచించడం సనాతన ధర్మంలో లేదు. ఆయన నాకు పతి గతి అని నమ్మడమే. అందుకే నాతో ఎవరైనా ఆయన మాత్రం దేవుడండి అంటే నేను ఎంత పొంగిపోతానో చెప్పలేను. ఎందుచేత అంటే ఆ మాట ఒక స్త్రీ అంతే, ఇంకా మీరు గౌరవించడానికి అంతకన్నా ఇంకో మాట అక్కర్లేదు. నా వరకు నాకు ఆమె కాళ్ళకి ఉంచి నా తల ఉంచి నేను నా తల తాటించి నేను నమస్కరించడానికి ఒక్క యోగ్యత చాలా. ఆవిడికి ఒక పద్యం కానీ రామాండం కానీ రాకపోవచ్చు. మా ఆయన దైవం అండి అని ఒక్క మాట అనగలిగితే చాలు. ఆ ఒక్క మాట చాలు, ఆవిడ కాళ్ళకి నమస్కారం చేయడానికి మనం సిద్ధంగా ఉండొచ్చు. అలా అనుగమించగలిగితే భర్తని, అది పాతివ్రత్యం. ఇటువంటి శంకరుణ్ణి అనుగమించడం అంటే ఎంత కష్టమండి. పోని ఇలాంటి వాడు కదా అని, ఇంత గొప్ప తల్లి కదా అని పోని కూర్చోపెట్టి ఏమండి తినండి అందామంటే ఎప్పుడు ఆకలేస్తుందో తెలియదు. ఎప్పుడు ఆకలేస్తుందో అప్పుడు పోని ఇంట్లోకి వచ్చి ఏమయ్యా వంట అయిందా అని కూడా అడగడం. చూస్తాడు ఆ వేళకి పెట్టలేదు అనుకోండి, పాపం ఏదో పనిలో ఉంది ఇలా ఉందనుకుంటాడు. ఎక్కడికి వెళ్ళావని కూడా అడగడు, ఏ పనిలో ఉన్నావని అడగడు. ఆ పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు శంఖం పూరించి. ఈవిడ పరువు ఏమవ్వాలి? ఆవిడ అన్నపూర్ణ. అన్నపూర్ణ భర్త పక్కింట్లో భిక్షు. ఎంత జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి వాడితో. 8 పలహారం అంటే 7:50 పెట్టేయాలి పలహారం, లేకపోతే 8:05 అయిందో పక్కింట్లో శంఖం వినపడుతుంది. అలాంటి వాణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంది కాబట్టి కామాక్షి అయింది. కామేశ్వరుణ్ణి కళ్ళల్లో పెట్టుకు చూసుకుంది ఆవిడ. ఒక్కసారి కాదు, ఏ జన్మెత్తనివ్వండి ఆయన కోసమే ఎత్తుతుంది. ఆయన కోసం జన్మ తప్ప తన కోసం జన్మ లేదు ఆవిడికి. ఏమి పాతివ్రత్యమమ్మా నీది, ఎంత అనుగమించావమ్మా శంకరుణ్ణి, ఎంత ప్రీతమ్మా నీకు పరమశివుడంటే. ఈ భావన మీకు కలిగిన ఉత్తర క్షణంలో మీకు నేను నిజం చెప్తున్నాను, నేను అందుకే ఇవాళ ఈ మాల గుచ్చుతున్నాను. ఈ భావన మీకు కలగగానే మీకు అమ్మవారి అనుగ్రహం కలిగిపోతుంది అంతే. అంటే తల్లి ప్రీతి చెందుతుంది, నా గురించి సంతోషించాడు నా. మీరు ఆవిడికి ఏమి ఇవ్వగలరండి, మీరు ఆలోచించండి ఒకసారి, మీరేమి ఇవ్వగలరా ఆవిడికి? మనం ఇవ్వడానికి మన ఒళ్ళు మంది కాదు. ఈ శరీరం నేను పెట్టుకున్నానా? చర్మము నాదా, రక్తము నాదా, మాంసము నాదా, కొవ్వు నాదా, అస్థి నాదా, శుక్లం నాదా, మేధస్సు నాదా, నేను తిన్న అన్నం నాదా, నా అన్నాన్ని రక్తంగా మార్చుకున్నది నేనా? అంతా తల్లి చేస్తోంది. మీరు చండీ హోమం దగ్గర దుర్గా సప్తచతిలో మంత్రాలు వింటుంటారు కదా, యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆఖరికి లోపల ఆకలి రూపం కూడా ఆవిడే. కడుపు నిండితే కన్ను పడిపోయేటట్టు చేసేది ఆవిడే. యాదేవీ సర్వరూపేషు నిద్రారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. అటువంటి తల్లికి మనమేమి ఇస్తాం? ఆవిడే మనకన్నీ ఇస్తోంది. కాబట్టి మీరేమి ఇవ్వగలరు? మీ మనసును ఆవిడ దగ్గర పెట్టాలంతే.
కమర్థం దాస్యేహం భవతు భవదర్థం మమ మనహ అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. నీకు ఇవ్వడానికి నా దగ్గరే ఉంది, నాది నాది అనే నా మనసు ఒకటే ఉంది, ఇది తీసుకెళ్ళి నీ దగ్గర పెట్టేస్తానంటారు. అది పెట్టడమే దండకొచ్చడం. ఇప్పుడు ఏమి పతివ్రతమమ్మా నువ్వు అన్న ఆలోచన రాగానే మీ మనసులో తెలియకుండా దండకొచ్చడం మొదలైపోతుంది. ఎంత గమ్మత్తుగా మొదలవుతుందో తెలుసా అండి. ఇది గుచ్చడానికి నేను ఉపన్యాసం అయితే చెప్తున్నాను, కానీ మీరు గుచ్చుకోవాలంటే మీరు ప్రాజ్ఞులు, మీకు ఇంత టైం పట్టదు. మీరు అలా కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుంటే అసలు ఇంత గొప్ప తల్లిని కన్న తండ్రి ఎవర్రా అని మీకు ఆలోచన వచ్చింది అనుకోండి. అంత మంచి పిల్ల భార్యగా దొరకాలంటే ఎవరో కనాలా? నా భార్య చాలా గొప్పదండి అని చెప్పుకోవాలంటే నా భార్యని కన్న తల్లిదండ్రులని ముందు మెచ్చుకోవలసి ఉంటుందా? వాళ్ళు గుర్తొస్తారా రారా? ఇప్పుడు ఏమి గొప్ప తల్లి అండి అనేటప్పటికీ ముందు మీకు ఎవరు గుర్తొస్తారు? మేనకాహిమవంతులు గుర్తురారు, దక్షుడు గుర్తొస్తాడు. ఎందుకని? దాక్షాయణి ఇంకో నామం పైకి లేచింది, ఇంకో పువ్వు మీకు తెలియకుండానే వచ్చింది. అవన్నీ పూలే, ఇందులో చెయ్యెట్టినా పువ్వే వస్తుంది. ఇప్పుడు ఈ పతివ్రత పక్కకి ఏదొచ్చింది, దాక్షాయణి ఈ నామం వచ్చి చేరింది. ఆవిడ దాక్షాయణిగా పుట్టింది. ఇప్పుడు మళ్ళీ కాసేపు దాని మీద తిరిగిపోతుంది మనసు.